ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల వివరాల గురించి తెలుసుకుందాము వీటికి అప్లికేషన్స్ని ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా రెండు ద్వారా చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్స్ని లెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటే పదిహేను మే రెండు వేల ఇరవై నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అలాగే లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఆరు మే రెండు వేల ఇరవైగా మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే హెల్ప్ డెస్క్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ పోస్టులకు ఎలాంటి ఎగ్జామ్ అనేది రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరగదు అలాగే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు అలాగే ఈ పోస్టులకు సంబంధించి సాలరీస్ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుండి ఫార్టీ థౌజండ్ వరకు పే చేయడం జరుగుతుంది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోగలరు ఇక నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ సిస్టమ్ ఆఫీసర్ సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఈ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు ఎంపికైన అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్లోని హైకోర్ట్ అలాగే డిస్టిక్ మరియు సబార్డినేట్ కోర్ట్స్లో వీరిని నియమించడం జరుగుతుంది ఇక వీరికి అప్లికేషన్స్ని ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ఇక లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు లోపు మీ యొక్క అప్లికేషన్స్ని వెబ్సైట్ ద్వారా హైకోర్టు వెబ్సైట్ హెచ్సి డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ వెబ్సైట్ ద్వారా ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు లోపు చే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ ఒక పోస్టు సిస్టమ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో ఒక పోస్టు అలాగే సిస్టమ్ అసిస్టెంట్ రెండు పోస్టులు సిస్టమ్ ఆఫీసర్స్ రెండు పోస్టులు సిస్టమ్ అసిస్టెంట్స్ హార్డ్వేర్ డిపార్ట్మెంట్లో ఆరు ఖాళీలు ఉన్నాయి మొత్తం కలిపి పన్నెండు పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక శాలరీ వివరాలు కనుక చూసుకుంటే మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఫార్టీ థౌజండ్ ఉంటుంది అలాగే సిస్టమ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ముప్పై ఐదు వేలు సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులకు ఇరవై ఐదు రూపాయలు నెలకు రెమ్యునరేషన్ అనేది పే చేయడం జరుగుతుంది ఇక వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ వివరాలు అలాగే ఏజ్ లిమిట్ వివరాలు కనుక చూసుకుంటే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్లో వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు వీటితో పాటుగా ఐదు సంవత్సరాలు డెవలపింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్కి సంబంధించి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి ఏజ్ లిమిట్ ముప్పైలలోపు ఉండాలి అలాగే ఇక్కడ మనకు రోల్స్ అండ్ రె రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది కావాలంటే డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తి ఉండాలి లేదా ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఒత్తిళ్లై ఉండి మూడు సంవత్సరాలు డెవలపింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి వీటి కూడా ఏజ్ లిమిట్ ముప్పై ఏళ్ళలోకి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫీసర్ హార్డ్వేర్ పోస్టులకు సంబంధించి బీఈ బీటెక్ ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఉత్తి అరవై శాతం మార్కులతో ఒత్తిళ్లై ఉండాలి లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ ఆపరేషన్ నుంచి ఒత్తిలైన వారు కానీ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ బీసీఏ బీఎస్సి ఇన్ ఫిజిక్స్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ ఆపరేషన్ రీసెర్చ్ కంప్యూటర్ సైన్స్ నుంచి వృత్తులైన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కాకపోతే రెండు సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి అలాగే అరవై శాతం మార్కులతో ఒత్తిళ్ళై ఉండాలి వీటికి కూడా ఏజ్ లిమిట్ ముప్పైలలోపు ఉండాలి నెక్స్ట్ కనుక చూసుకుంటే సిస్టమ్ అసిస్టెంట్స్ హార్డ్వేర్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ డిప్లొమా లేదా ఐటీఐ అంటే టెన్త్ ఉత్తీర్ణయి ఉండి దాంతోపాటుగా డిప్లొమా లేదా ఐటీఐలో ఒత్తిర్లై ఉండాలి లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఆర్ బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ యాభై శాతం మార్కులతో ఉత్తిరిన వారు సిస్టమ్ అసిస్టెంట్స్ హార్డ్వేర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వీడికి కూడా ముప్పై ఉండాలి ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే వీటికి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరగదు కేవలం ఓవరాల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక విధానం అనేది ఉంటుంది ఇంటర్వ్యూలో సీనియర్ ఎస్ఓ లేదా ఎస్ఓ సాఫ్ట్వేర్ పోస్టులకు సంబంధించి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ డేటా బేస్ కాన్సెప్ట్స్ నుండి ఇంటర్వ్యూల నుండి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది అలాగే ఎస్ఓ హార్డ్వేర్ లేదా సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ హార్డ్వేర్ బేసిక్స్ అలాగే ల్యాన్ నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఇక నోటిఫికేషన్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ఆన్లైన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ వివరాలు చూసుకోవచ్చు అదేవిధంగా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇక నోటిఫికేషన్ చివరిలో మనకి పోస్ట్ యొక్క వివరాలు అంటే డిస్టిక్ వైజ్గా మనకు పోస్ట్ యొక్క వివరాలు అనేది ఇవ్వడం జరిగింది ఇందులో సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ ఒక పోస్టు హైకోర్టు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేలపాడులో ఒక పోస్టు సిస్టమ్ ఆఫీసర్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేలపాడులో ఒక పోస్టు సిస్టమ్ అసిస్టెంట్ ఏపీ నేలపాడు హైకోర్టులో రెండు ఖాళీలు సిస్టమ్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరిలో ఒక పోస్టు సిస్టమ్ ఆఫీసర్ వెస్ట్ గోదావరిలో ఒక పోస్టు అదేవిధంగా సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి చిత్తూరు కృష్ణా నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళంలో పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి మొత్తం కలిపి పన్నెండు ఖాళీలు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది వీటిని ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు డిస్టిక్ కోర్ట్స్ అలాగే సబ్ఆర్డినెట్ కోర్ట్స్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీటికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు కేవలం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఓవరాల్ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఎంపిక విధానం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ద్వారా భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్ బాక్స్లో కామెంట్ని పోస్ట్ చేయగలరు మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్